తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్కరిగా మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చారు. దీంట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సో కోమటిరెడ్డి గారికి ప్రాబ్లం ఏంటంటే, ఆయన ప్రమాణ స్వీకారం చేసింది సినిమాటోగ్రఫీ మంత్రిగా, సినీ ప్రముఖులు ఎవరు రాలేదన్నమాట ఆ ప్రమాణ స్వీకార ఉత్సవానికి. సో అక్కడ ఆయన కొంచెం ఏదో అలిగినట్టుగా అనిపించింది, ఎందుకు ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు. ఒక దిల్రాజు గారు ఒక్కడే ఫోన్ చేశాడు, ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి, నా సెక్రటరీకి వెంటనే ఆదేశాలు జారీ చేశాను, అదేంటో కనుక్కొని రమ్మని చెప్పేసి. సో అటు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ప్రజెంట్ దిల్రాజు గారు అమెరికాలో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత అందరం కలిసి వద్దామనుకున్నాము, ఈలోపు మీరే తొందరపడి ప్రమాణ స్వీకారం చేసేసారు, మేము వచ్చేవారు కాగాలి కదా మీరు అన్నట్లుగా వాళ్ళు చెప్తే ఈయన ఎందుకో సీరియస్ అయ్యాడు. సరే, ఇక అసలు విషయానికి వెళ్తే, ఆయా శాఖలకు మంత్రి పదవులు కేటాయించిన తర్వాత ఆయా శాఖల నుంచి ప్రతినిధులందరూ అక్కడ ఉంటారు జనరల్లీ, అంటే లైక్ ప్రమాణ స్వీకారం అప్పుడు నథింగ్ బట్ ఏ ప్యాంపరింగ్ సిట్యుయేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు లాస్ట్ టైం తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఉన్నారు, అప్పుడు ఏం జరిగిందంటే టాలీవుడ్లో చాలామంది ఇప్పుడు ఒక షో ఏదన్నా పెద్ద సినిమా వచ్చినప్పుడు ఒక షో ఎక్కువ వేసుకోవాలన్న ఆయన పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, లేదు టికెట్ రేటు పెంచుకోవాలనుకుంటున్నాము అన్న ఒక పర్మిషన్ వచ్చేది. సో ఇట్లా చిన్న చిన్న అంటే చిన్న చిన్న బెనిఫిట్సే, బెనిఫిట్ ఇన్ సెన్స్ ఈవెన్ బెనిఫిట్ షోలు కూడా వేసుకుంటామండి, పండగ కదా పబ్బా కదా కొంచెం పోటీ ఎక్కువగా ఉంది, ఒక రెండు బెనిఫిట్ షోలు వేసుకుంటామంటే సరే అని చేసుకోండి అంటారు. సో ఆ రకమైన చిన్న చిన్న ఇబ్బంది, అంతమించి ఇంకేం ఇబ్బందులు ఏం లేవు. నెక్స్ట్ ఏవైనా చారిత్రాత్మకమైన సినిమాలు లైక్ మన రుద్రమదేవి లాంటివో, శాకుంతలం లాంటివో, అంటే లెసన్ అంటే పిల్లలకి ఏదైనా నేర్పించేటువంటి సినిమాలు ఏమైనా వస్తే, పాఠ్యాంశాలు లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి, అంటే లైక్ సందేశాత్మక సినిమాలు ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దానికి ట్యాక్స్ రిడెంప్షన్ చేస్తారు. ఈ 18% ట్యాక్సీలు కట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఏవో చిన్న చిన్న బెనిఫిట్స్ అంతే, అది దానికి పెద్ద విషయమేం లేదు. అండ్ రెగ్యులర్ ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే రెగ్యులర్గా జరిగే ఐటీ సోదాలు అవ్వవు, సెన్సార్ బోర్డు ప్రతిదానికి అభ్యంతరాలు చెప్పదు. ఉంటాయి కొన్ని కొన్ని మాట్లాడుకునేవి ఉంటాయి, కొన్ని మాట్లాడుకోకూడని అటువంటివి ఉంటాయి, ఒక రకమైన బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఏ రకమైన. అండ్ అవార్డులు మర్చిపోయాయి, ముఖ్యంగా అవార్డ్స్. అప్పట్లో ఏదో మేము నంది అవార్డులు తీస్తామని చెప్పి దుబాయ్లో ప్రకటించి ఏదో చేశారు, తర్వాత నంది పేరుతో మేమే ఇవ్వాలి నువ్వెవడరా ఇచ్చేది అని చెప్పి ఇంకెవరో నోటీసు పంపిస్తే, అవును కదా మీకే కదా పేటెంట్ హక్కులు ఉన్నాయి నేను ఇవ్వదలుచుకోలేదని చెప్పేసి వాళ్ళు విరమించుకున్నారు అనుకుంటా. బట్ మళ్ళీ ఏ సందర్భంలో కూడా ఆ అవార్డుల ప్రస్థానం మళ్ళీ తెర మీదకి రాలా. సో ఇట్లా ఎప్పుడైనా సరే అవార్డులు వచ్చినప్పుడు కొన్ని సినీ పురస్కారాలు ఉంటాయి, అవి వచ్చిన దాదాసాహెబ్ ఫాల్కేలో ఇంకేవేవో కొన్ని లైక్ ఇట్లాంటి పురస్కారాలు ఉన్నప్పుడు, ఉత్తమ చిత్రాల పురస్కారాలు ఉన్నప్పుడు వాటికి కొంచెం గుర్తింపులు అనేవి ఉంటాయి. ఎవరైనా టాలీవుడ్ పెద్ద సెలబ్రిటీ పోయినప్పుడు కానివ్వండి, లేదా వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నా, లేదా హాస్పిటల్ ఖర్చులు ఇలాంటివి ఏమైనా ఉన్నా, గవర్నమెంట్ దానికోసం 2 అడుగులు దిగి వాళ్ళకి సేవ చేసేది ఉంటుంది. ఇంకా బోల్డ్ ఉంటాయి, అనుకోకుండా ఏదైనా సినిమా షూటింగ్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి అనుకోండి, దానికి ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించడం, వెంటనే స్పందించడం, బోల్డ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే. అఫ్కోర్స్ దేని దానికి వీళ్ళకంటూ ఒక యూనియన్ లీడర్లు ఉన్నారనుకోండి, అందరు కలిపి మా అధ్యక్షుడు ఆ ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ అని చెప్పి ప్రతి యూనియన్కు ప్రెసిడెంట్ అనేది ఉన్నారు. బట్ ఈవెన్ దో ఆ కంప్లీట్ పరిశ్రమకి ప్రభుత్వ పరంగా ఎలాంటి ఐ మీన్ బెనిఫిట్స్ పొందాలన్నా సరే ఆ మంత్రి దగ్గరుండి చూసుకుంటారు. సో తలసాని గారు ఉన్నప్పుడల్లా వీళ్ళకేం ప్రాబ్లం ఉండేది కదా, ఆయన చాలా ఫ్రెండ్లీగానే ఉండే. ఇప్పుడు అనుకోకుండా కోమటిరెడ్డి గారు వచ్చారు, నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. సో ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి అలా కూర్చుంటే ఒక్కరు రాలేదన్నమాట సినిమా ఇండస్ట్రీ నుంచి, జస్ట్ ఒకరు ఫోన్ చేశారు అంతే దిల్రాజు గారు, ఇంకెవ్వరు రాలా. ఏంటి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళందరూ ఎవరు అంటే నా పార్టీ ప్రముఖులు వాళ్ళ వాళ్ళే ఉన్నారు, ఒకరిద్దరన్నా జస్ట్ ఒక పెద్ద బడా నిర్మాతలో, లేకపోతే ఇంకెవరన్నా వచ్చుంటే కొంచెం బాగుండేదని ఆయన పాపం ఫీల్ అయ్యాడు. సో ఉండు అసలు ఏం జరుగుతుంటే అలా ఉండు మీ తాత తీస్తా అంటే, నెక్స్ట్ టైం మళ్ళీ మీరు వస్తారుగా పలానా పండగ వచ్చిందండి ఇదేదో టికెట్ రేటు 250 ఉంది 260 చేసుకుంటామని వస్తారు, పదో పావులో పెంచుకుంటామని, అప్పుడు ఆయన దాన్ని కత్తిరిస్తాడు. లేదండి నాకు అసలు బీభత్సమైన పోటీ ఎదుర్కొంటున్నాం మేము, పెద్ద పెద్ద సినిమాలన్నీ ఉన్నాయి, నాకు ఒక బెనిఫిట్ షో ఏరా ఒక రోజు ముందు అనుకుంటాడు ప్రొడ్యూసర్ వస్తాడు, తోకలు కత్తిరిస్తాడు. రోజు 4 ఆటలు సరిపోవట్లేదండి, మల్టీప్లెక్స్లో ఎగబడెగబడి చూస్తున్నారు జనాలు మా సినిమాని, ఇక్కడ 4 ఆటలు ఉండేసరికి పాపం చాలా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు, మీరు కూడా ఒక ఆట పెంచండి, పొద్దున 1 సాయంత్రం 1 ఆట పెంచితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మళ్ళీ వెళ్తారు.
అట్లాంటివన్నీ కుదరయ్యా అని చెప్పేసి మళ్ళీ తోకలు కత్తిరిస్తారు. అంటే ఉంటాయి కొన్ని టిట్ ఫర్ టాట్లు అంతే. మరి నేను ప్రమాణ స్వీకారం చేస్తే నువ్వు ఎందుకు రాలేదు, నీకు అంత ఇదా, పెద్ద ఖాళీగానే ఉన్నారుగా, నేను ఇక్కడే చేసా, మీరు ఇక్కడే ఉన్నారు, వచ్చి ఒక ప్రశంసో లేకపోతే ఒక శాలువో కప్పి లేకపోతే ఒక పూలగొచ్చాం సంథింగ్ ఏదన్నా ఒకటి ఇచ్చి పండ్లిగలు ఇచ్చిన అవితే చాలు, సరిపోయింది. ఆ మాత్రం కూడా చేయలేను, అంత బిజీగా ఉన్నారా మీరు. అంత బిజీ ఉన్నప్పుడు ఇక మీకు నేను మీకు ఏం చేయాలి, నేను సినిమాటోగ్రఫీ మంత్రి అయినా కూర్చుంటాను అంత, నేను మీకు ఏం చేయను, అవార్డులు కూడా ఇప్పించాను, అప్పుడు వస్తారుగా అప్పుడు చెప్తాను మీ సంగతి అన్నట్లుగా ఈయన. సో ఇట్లా ఒక చిన్న కోల్డ్ వార్ అనేది నడుస్తుంది. అది కోల్డ్ వార్ అని చెప్పుకోవాలో లేదో తెలియదు, బట్ మేబీ వీళ్ళకి కూడా క్లారిటీ లేకపోవచ్చేమో, ఎవరు సినిమాటోగ్రఫీ మంత్రి అవుతారా అని. సడన్గా ఆయన ప్రమాణ స్వీకరించే వీళ్ళు కూడా అందరూ కలిసి ఇప్పుడు పలానా మంత్రికి సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తున్నామని ఆ పరిశ్రమకి చెప్పిన ఆ టైంకి వీళ్ళందరూ కలిసి ఒక యూనియన్గా ఏర్పాటయ్యి అక్కడికి వెళ్ళి ఆయనను ప్రశంసించినా బాగానే ఉండేది. కాకపోతే వీళ్ళకి కూడా తెలుసో తెలీదో తెలియదు, బట్ తెలుసు అంట, తెలుసనే చెప్పారు. మేమందరూ ఉన్నామండి ఇక్కడ, ఒక దిల్రాజు గారు ఒక్కరే లేరు, ఆయన కోసం మొత్తం ఇండస్ట్రీ అంతా వెయిట్ చేస్తుంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని ముందు పెట్టి ఆయన వెనకాలే వెళ్దాం అనుకున్నాం మేము, మరి ఆయన రాలేదు పెద్ద దిక్కు మాకు, అసలు ఆయన రాకపోతే మేము ఎలా వస్తామని చెప్పి వీళ్ళు అన్నారు. అది ఎందుకు ఆయన కొంచెం నచ్చల, ఏంటిది ఇదే అసలు రీజన్ అయితే మరి ఇంత సింపుల్గా చెప్పేశారేంటి నా ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని, మరి 5 ఏళ్ళు నేను ఉద్ధరించాలి కదా ఇండస్ట్రీని అన్నట్టుగా ఆయన. సో ఈ కాలక్రమేణా ఏం జరిగిందో మనకేం తెలియదు, కానీ ఆయన మాత్రం అలిగాడు, ఇది మాత్రం వాస్తవం. వీళ్ళెవరూ రాలేదు, ఇది కూడా వాస్తవం. మరి ఫ్యూచర్లో వీళ్ళకి ఇప్పుడు ఎందుకంటే రానున్న సంక్రాంతి, ముఖ్యంగా దిల్రాజు గారు ఎందుకు ఫోన్ చేశారంటే సంక్రాంతి అంటే దిల్రాజు, దిల్రాజు అంటే సంక్రాంతి అని కొన్నాళ్ళ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడెప్పుడో సంక్రాంతికి ఎంఎస్ రాజు గారు సంక్రాంతి అనేవారు, ఆయన సినిమాలు వర్షము పౌర్ణమి నువ్వు వస్తాను నేను వద్దంటన్న ఆ ప్రొడ్యూసర్ అనమాట. సో ఇప్పుడు దిల్రాజు గారి సంక్రాంతి అయిపోయింది, ఆయనకు కూడా చాలా ఫేవరెట్ సీజన్. పైగా ఇప్పుడు కాంపిటీషన్ కూడా బీభత్సంగా ఉంది సంక్రాంతికి, నాగార్జున తగ్గట్లా, వెంకటేష్ తగ్గట్లా, ఎవరూ తగ్గట్లా, చివరికి ఆ సినిమా హనుమాన్ అందరూ వస్తున్నారు. ఈ టైంలో కొన్ని బెనిఫిట్ షోలో లేకపోతే ఎక్స్ట్రా ఆటలో లేక టికెట్ రేట్ల పెంపో ఇంకేమో కొన్ని కార్యక్రమాలనే ఉంటాయి వీళ్ళకి బెనిఫిట్ చేకూరే విధంగా. సడన్గా ఒక అటగతర వచ్చేసరికి వీళ్ళకి కూడా అయ్యో పాపం ఏంటిది ఆయన ఎందుకు నేను కలవలేదని ఒక అప్పుడు ఫీల్ అవుతారా, లేకపోతే ఈలోపు ఏమన్నా సర్దుమణికి అందరూ కొంచెం ఫ్రీగా వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాలి. బట్ ఏదేమైనా కోమటిరెడ్డి గారికి మాత్రం శుభాకాంక్షలు తెలుపుదాం, కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు, అండ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ కాబట్టి ఒక మంచి మంత్రి పదవి శాఖ అయితే వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఏటా చాలా ఉంటాయి, ఎందుకు తెలుసా, ఇప్పుడు ఇండస్ట్రీ 2 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పటికీ ప్రధానంగా వీళ్ళు తెలంగాణలోనే ఉన్నారు, స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయి, మెయిన్ మెయిన్ ఛానల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వీళ్ళ రెంట్లు ట్యాక్స్లు అన్నీ తెలంగాణ ప్రభుత్వానికే వెళ్తాయి, కానీ వ్యాపారం దేశమంతా చేసుకుంటారు. సో అట్లా ఉన్నప్పుడు ఎక్కువ బెనిఫిట్స్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ కనుక ఏమన్నా ఖత్తర్లు పడితే కనుక వాళ్ళు చాలా, ఎందుకంటే ఆల్రెడీ ఏపీలోనే చాలా క్రిటికల్ సిట్యువేషన్స్ని వీళ్ళు ఫేస్ చేస్తున్నారు, మరి ఇక్కడ ఏ వరకు ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.